ललिता एक्सचेंज उत्सव पात नगल अदे बरो की कोत्त नगल तीसुको नगल प्राइस लो 20% आदा चेसुकोवच्चु मित्रुलु गौरवनीयुलु युवनायकुलु विष्णुवर्धन रेड्डी गारु मित्रुलु गौरवनीयुलु करीमनगर जिल्ला वास्तव्युलु श्री जयपाल रेड्डी गारु करीमनगर नुंचि वारु वेंट विच्चेसिनटुवंटि कॉर्पोरेटर्स మిగతా నాయకులు వారు వెంట వచ్చినటువంటి అభిమానులు అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. నాగం జనార్దన్ రెడ్డి గారిది తెలంగాణ ఉద్యమంతో చాలా పాత చరిత్ర. 69 ఉద్యమంలో పోరాటం చేసి ఆయన జైలుకుపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. సరే తదనంతరం జరిగిన ప్రస్థానంలో మనమంతా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకోవడం 10 సంవత్సరాలుగా అద్భుతంగా ముందుకు పురోగమించడం ఈ సందర్భంలో నేనే వారిని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేశాను. మీరు గతంలో కూడా తెలంగాణ గురించి పోరాడినటువంటి వాళ్ళు ఇప్పుడు తెలంగాణ భవిష్యత్తు ముందుకు పోతా ఉంది కాబట్టి మీరు కూడా నాకు తోడుగా రావాలని కోరితే చాలా పెద్ద హృదయంతో వారు సహకారులందరినీ తీసుకొని ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడానికి వచ్చినారు. నేను వారికి వారు వెంట వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. యువనాయకులు మిత్రులు విష్ణువర్ధన్ రెడ్డి గారు టీజేఆర్ గారి తనయుడు. ఆయన టీజేఆర్ గారు తెలంగాణ గురించి అద్భుతమైన పోరాటం చేసి హైదరాబాద్ ప్రజల గురించి కూడా పోరాటం చేసి ఏ సందర్భంలో కూడా రాజీ పడకుండా సామాన్య ప్రజల కోసం కామన్ ప్రజల కోసం పోరాడినటువంటి ఒక పాపులర్ నాయకులు. వారి కొడుకైనటువంటి విష్ణువర్ధన్ రెడ్డి గారు యువ నాయకుడు, మంచి ఉత్సాహవంతుడు, చాలా ఫాలోయింగ్ ఉన్నటువంటి వ్యక్తి. వారు కూడా నేను క్రియాశీలకంగా మీతో పాటు పనిచేస్తానని చెప్పినప్పుడు నేనే వారిని హృదయపూర్వకంగా ఆహ్వానించినాను. నేను ఒకటే మాట చెప్తా ఉన్న వారు వెంట వచ్చినటువంటి వాళ్ళకు కూడా విష్ణువర్ధన్ రెడ్డి గారి భవిష్యత్తు నా బాధ్యత. ఎందుకంటే టీజేఆర్ గారు నాకు వ్యక్తిగతంగా మిత్రుడు, విష్ణు కూడా నా కుటుంబ సభ్యులాగిన లెక్క. ఆ ప్రకారంగా ఈరోజు మంచి సందర్భంలో రాష్ట్రంలోనే సీనియర్ నేత నాగమ్మ గారు చేరే టైంలో విష్ణు గారు కూడా ఈ టైంలో రావడం అనేది చాలా సంతోషం. వారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, నేను వారి భవిష్యత్తుకు భరోసా ఇస్తున్నాను. మన మిత్రుడు జైపాల్ రెడ్డి గారు అలాగే కరీంనగర్ జిల్లా నుంచి కొంతమంది కార్పొరేటర్స్, కొంతమంది బీజేపీ పార్టీ నాయకులు కూడా ఈరోజు మంత్రి గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరడానికి వచ్చినారు. వారందరికీ కూడా నేను స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. మంత్రులు గౌరవనీయులు నిరంజన్ రెడ్డి గారికి, మహబూబ్నగర్ జిల్లా నాయకులకు నేను చేసే మనవి ఒకటే, మీకు మంచి ఒక అసలేటర్ నాగమ్మ గారు ఇప్పుడు మీకు యాడ్ అయినారు. వారు సలహాలు తీసుకుని వారు సీనియరు, మేము కలిసి పనిచేసినాం చాలా అనేక సందర్భాలలో, అనేక పోరాటాలు కూడా చేసినాం. కాబట్టి ఇంకా మీకు కొత్త శక్తి యాడ్ అయింది కాబట్టి ఈసారి పాలమూరులో 14కి 14 సీట్లు గెలిచే విధంగా అందరూ కలిసి పనిచేసి బ్రహ్మాండంగా ముందుకు రావాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రాబోయే రోజుల్లో మళ్ళీ ఒకసారి కూర్చుందాం ఇంటి దగ్గర ముఖ్య నాయకులంతా కూడా. హైదరాబాద్లో కూడా జూబ్లీ హిల్స్ ఎమ్మెల్యే గోపీనాథ్ గారికి నేను మనవి చేస్తా ఉన్నా. విష్ణు గారి వెంట ఎవరెవరైతే కార్యకర్తలు కానీ నాయకులు కానీ వచ్చినారో వారందరినీ కూడా మీరు కడుపులో పెట్టుకొని కలుపుకొని బ్రహ్మాండంగా, ఎందుకంటే చాలా రోజులు వాళ్ళు కూడా సేవ చేసినారు, వారికి కూడా తెలుసు వారి నాయన కాలం నుంచి, వారు మీరు కలిసి కూడా బ్రహ్మాండంగా ముందుకు పోయేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి, సమన్వయ పట్టుకోవాలని చెప్పి నేను గోపీనాథ్ గారికి, విష్ణు గారికి కూడా నేను మనవి చేస్తా ఉన్నా. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా పాత కొత్త అంతా కలిపేసుకొని కొత్త శక్తితో బ్రహ్మాండంగా ముందుకు పురోగమించాలని కోరుతా ఉన్నా. మిత్రులారా, నేను ఒకటే మాట మనవి చేస్తా ఉన్నా మీ అందరికీ కూడా, తెలంగాణ ఒక అద్భుతమైన రాష్ట్రంగా ఈరోజు రూపుదిద్దుకున్నది, చాలా అద్భుతమైన ఫలితాలు సాధించింది. పర్క్యాప్త ఇన్కమ్లో కానీ, పర్క్యాప్త పవర్ యూటిలైజేషన్లో కానీ, 24 గంటలు రాష్ట్రంలో అందరికీ పవర్ ఇవ్వడంలో కానీ, పారిశ్రామిక పెట్టుబడులు సమకూర్చడంలో కానీ, ఉద్యోగ కల్పన చేయడంలో కానీ బ్రహ్మాండమైన పురోగతి సాధిస్తూ ఉంది. కొన్ని ప్రతీప శక్తులు ఎప్పుడు ఉంటాయి రాజకీయాలలో, వ్యతిరేకించే వాళ్ళు ఉంటారు, వారు చాలా విచిత్రమైన పొగడలు పోయి నిన్న మా ఎంపీ ప్రభాకర్ రెడ్డి గారి మీద కూడా దాడి చేసినారు, వారు ప్రాణాలు తీసే ప్రయత్నం చేసినారు. భగవంతుని దయవల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పింది, సేఫ్గా ఉన్నాడు. కానీ ఈ రకమైన హేయమైన దాడులు ఎప్పుడు కూడా జరిగింది కాదు.
దీనికి తగిన బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా అప్రమత్తంగా ఉండి ఈ ఎన్నికల్లో అద్భుతమైన విజయం సాధించడమే ఈ ప్రతిభ శక్తులకు చెంపదెబ్బ కాబట్టి ఆ రకంగా ఐకమత్యంతోని ముందుకు పోవాలని మీ అందరిని కోరుతూ మరొకసారి నాగం గారి వెంట విష్ణువర్ధన్ రెడ్డి గారి వెంట జయపాల్ రెడ్డి గారి వెంట మంత్రి గంగుల కమలాకర్ వెంటన కార్పొరేటర్లు వారి వెంట వచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైన స్వాగతం నేను తెలియజేస్తా ఉన్నా ఈ టైంలో ఈ ఒత్తిడిలో అందరిని కలవలేకపోవచ్చు మళ్ళా ఒకసారి నేను నాగం గారి ఇంటికే వస్తాను అక్కడనే మీ అందరితో పాటు కలిసి భోజనం చేస్తాను బ్రహ్మాండంగా అక్కడ అందరం కూడా కలుసుకుందామని నేను మనవి చేస్తా ఉన్నా